హలో అండి, అందరికీ నమస్కారం. బళా తందనాన రేపు మే 6th సమ్మర్ ఫస్ట్ వీక్కి థియేటర్లకి రాబోతున్నాం అండి. అందరూ కూడా థియేటర్లకు వచ్చి తప్పకుండా చూస్తే 100% మీరు పెట్టే డబ్బులకి డబుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తా, అది మాత్రం గ్యారంటీ. ఈ ఫిల్మ్లో నాతో పాటు క్యాథరిన్ హీరోయిన్గా నటించిందండి, గరుడ రామ్ గారు విలన్ కింద చేశారు. ఇంకా శ్రీనివాసరెడ్డి, సత్య గారు, పోసాని గారు, ఇలా అందరూ మనకు బాగా పరిచయం ఉన్న యాక్టర్స్ అందరూ కూడా ఈ ఫిల్మ్లో ఉన్నారు. మంచి ఫన్ ఉంటుంది, మంచి థ్రిల్లర్, స్లోగా ఒక ఫస్ట్ 30 మినిట్స్ క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేసి స్లోగా మొత్తం మిమ్మల్ని ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఆ ఇంటర్వెల్ 20 మినిట్స్ ముందు నుంచి క్లైమాక్స్ వరకు కూడా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ ఉంటుంది. చాలా ఎగ్జైట్ అవుతారు, ఫ్యామిలీస్ చూడొచ్చు, పిల్లలు చూడొచ్చు, అందరూ చూడొచ్చు. మణిశరణ్ గారు సాంగ్స్ ఈ సినిమాలో చాలా స్పెషల్గా ఉంటాయి. బీజిఎం అయితే చాలా ఫ్రెష్గా ఉంది, వన్ ఆఫ్ ద బెస్ట్ బీజిఎం అని చెప్పొచ్చు మణిశరణ్ గారు చేసిన ఫిల్మ్స్లో. యాక్షన్ ఎపిసోడ్స్కి వచ్చేసరికి పీటర్ హైన్స్ గారు చాలా కొత్తగా డిజైన్ చేశారు, చాలా ఇంట్రెస్టింగ్ చేంజెస్ ఉంటాయి దీంట్లో. చూసేవాళ్ళు నిజంగా థ్రిల్ అవుతారు. మంచి టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ సినిమాకి బాగా వర్క్ చేసామండి. సో తప్పకుండా మీరు అందరూ కూడా 6th థియేటర్కి వచ్చి మా బళా తందనాన చూస్తానని కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ చైతు, ఆయన చేసిన ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా చాలా డిఫరెంట్ ఫిల్మ్స్, ఈ ఫిల్మ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. కొత్తగానే ఉంటూ మనకు కావాల్సిన అన్ని హంగులు వాటిలో ఉంటాయి. సో ఈ ఫిల్మ్కి ప్రొడ్యూసర్ వారాహి చలనచిత్ర సాయి కొరపాటి గారు అండి. చాలా స్పీడ్, మామూలు స్పీడ్ కాదైనా, ఖర్చు విషయంలో ఎక్కడ వెనకాడకుండా మేము ఎంత అడిగిన దానికి అంత ఇచ్చి, ఎప్పటికప్పుడు స్పాట్లో ఏది అడిగితే అది ఇచ్చి చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్కి. గ్యారంటీ సినిమా వారాహి చలనచిత్ర బ్యానర్లో వచ్చిన సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ కింద నిలబడుతుందంటే సందేహం లేదు. ఆయనకి చాలా మంచి పేరు వస్తుంది ఈ సినిమా తర్వాత. సో మళ్ళీ మళ్ళీ వారాహి సాయి గారితో వర్క్ చేయాలనుంది, ఎందుకంటే ఆయనతో ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అలా ఉండదండి రిలేషన్. ఆయన చాలా మంచి ఫ్రెండ్, ఈ మధ్యన నాకు పరిచయం అయిన వ్యక్తుల్లో చాలామందిలో ఒక మంచి ఫ్రెండ్ సాయి గారు. అంత చిన్నపిల్లాడి మనస్తత్వం అనమాట, చాలా ఓపెన్గా ఉంటారు. నాకు చాలా పర్సనల్ కూడా చాలా ఇష్టం. ఆయనతో షూటింగ్ చేస్తే అసలు ఏ టెన్షన్ ఉండదు, కూల్గా వెళ్ళి చేసుకొచ్చేయచ్చు, అంత బాగా సెట్ చేస్తారన్నీ కూడా. వెరీ హ్యాపీ సాయి గారు, మళ్ళీ మళ్ళీ మరి వారాహిలో నాకు ఛాన్సులు ఇవ్వాలి. అందరూ తప్పకుండా మిస్ కాకుండా మీ ఫ్యామిలీస్తో, పిల్లలతో, అందరితో రేపు 6th థియేటర్స్కి రండి, తప్పకుండా మీరు ఎంటర్టైన్ అవుతారు. మీరు పెట్టిన డబ్బులకి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే బాధ్యత నాది. థ్యాంక్ యూ వెరీ మచ్.